వాట్ ఈజ్ డెత్? వాట్ బైబిల్ సేస్ అబౌట్ డెత్? మరణం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే మరణం అంటే సెపరేషన్, ఎడబాటు. మరణం అంటే ఏంటండి? ఎడబాటు. అయితే దేవుని డెఫినేషన్ వేరు, మన డెఫినేషన్ వేరు. మన డెఫినేషన్ ఏంటంటే, మనుషులు అనుకునే ఎడబాటు ఏంటంటే ద సెపరేషన్ ఆఫ్ సోల్ ఫ్రమ్ బాడీ, ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడమే మరణం అనుకుంటాం, అంతేనా? ఎస్, అది రైటే. కానీ దేవుని దృష్టిలో డెత్కి, ఈ డెత్ గురించి దేవుడు లీస్ట్ బాదర్డ్, గాడ్ మచ్ బాదర్డ్ అబౌట్ స్పిరిచువల్ డెత్. హీ బాదర్స్ అబౌట్ ద స్పిరిచువల్ డెత్, ఆత్మ సంబంధమైన మరణం. నేను ఇందాక మీకు చెప్పింది ఆత్మ శరీరం వేరైపోవడం అనేది శరీర సంబంధమైన మరణం గురించి చెప్పాను. ఆత్మ సంబంధమైన మరణం అంటే ద సెపరేషన్ ఆఫ్ సోల్ ఫ్రమ్ గాడ్. శరీర సంబంధమైన మరణం అంటే ద సెపరేషన్ ఆఫ్ సోల్ ఫ్రమ్ బాడీ, ఆత్మ శరీరం నుంచి వేరైపోవడం శరీర సంబంధమైన మరణం. అయితే ఆత్మ దేవుని నుండి దూరం అయిపోవడం ఆత్మ సంబంధమైన మరణం. అంటే ఏంటి? దేవుని బిడలు పాపంలో పడిపోయి దేవుని వాక్యానికి విరోధంగా జీవించి దేవుని దృష్టికి భ్రష్టమైనది, అపవిత్రమైన దాంట్లో పడిపోయి దేవునికి దూరం అయిపోయిన జీవితాన్ని ఆత్మ సంబంధమైన మరణం అంటాం. మనము శరీర సంబంధమైన మరణాల గురించి కృంగిపోతూ ఉంటాం, దేవుడు ఆత్మ సంబంధమైన మరణాల గురించి బాధపడుతూ ఉంటాడు. అయ్యో ఆయన చచ్చిపోయాడని ఏడుస్తాం తప్ప, అయ్యో ఆయన పాపం విడిచిపెట్టలేదని ఎప్పుడు ఆడాం మనం. కానీ దేవుని బాధ ఏంటంటే, అయ్యో ఇంకా నా బిడ్డ నా దగ్గరికి రావట్లేదని బాధపడతాడు ఆయన. మనం మాత్రం చస్తేనే ఏడుస్తాం. దేవుడు ఆత్మీయ మరణాన్ని ఎక్కువ బాధపడతూ ఉంటాడు. శరీర మరణాన్ని అసలు పట్టించుకోడు ఆయన, శరీర మరణాన్ని అసలు బాధపడ్డు. ఎందుకో తెలుసా? యెహోవా భక్తుల మరణము చెప్పండి ఆయన దృష్టికి విలువైనది. ఆయన దృష్టికి విలువైనది అది. కనుక ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి ఆయన పట్టించుకుంటాడు, కానీ శరీర సంబంధమైన మరణం గురించి ఆయన ఏమాత్రం బాధపడ్డు. దేవుడిచ్చిన ఆయుష్కాలం కన్నా నీ దుర్మార్గపు జీవితంతో ఎందుకయ్యా నువ్వు చచ్చిపోతావు? బ్రతుకు, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా హ్యాపీగా బ్రతుకు. ఎలా బ్రతకాలో తెలుసా? ఫస్ట్ మరణ భయం లేకుండా బ్రతుకు. యేసు ప్రభు సిలువ మీద మరణాన్ని చంపేశాడు. మరి అలాగైతే మరి మనం ఇంకా చచ్చిపోతున్నాం కదండి. అంటే ఇప్పుడు చనిపోతున్న మరణము ఒక మరణం కాదు, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. డెత్ ఈజ్ ఎ బూన్, డెత్ ఈజ్ ఎ బూన్. బూన్ అంటే వరం. యేసు ప్రభు సిలువ మీద మరణించిన తర్వాత దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాల్ అండ్ ఎలైజా. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాల్ అండ్ ఎలైజా. ఏలియాకి పౌల్కి డిఫరెన్స్ అదే. ఏలియా మరణ భయంతో పరిగెట్టాడు. ఏలియా బాబోయ్ జజిబేలి సభ్యం. ఏలియాకి మామూలు అభిషేకమా? నేనే దేవుని సేవకుండా అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని కాల్చివేను కాకంటే 50 మందిని అలా గుంపులు గుంపులుగా చంపేశాడు నేను. అంత అభిషేకం కలిగిన వాడు కూడా రాణి అయిన జజిబేలు చంపుతుందంటే మరణ భయముతో ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులే పరుగులు. కానీ పౌలా, నీవు ఎరుశలేముకి వెళితే నీ కాళ్ళు చేతులు కట్టి నిన్ను భయంకరంగా హింసిస్తారని దేవుడు నాకు ప్రవచనం చెప్పాడని ప్రవక్త అయిన అగబు ప్రవచిస్తే సంఘం అందరూ గోలుపెట్టి అయ్యా పాస్టర్ గారు ఎరుశలేము వెళ్ళొద్దంటే ఏమయ్యమ్మా మీరు ఏడిచి నా గుండె పగల కొడతారు, కాళ్ళు చేతులు కట్టి నన్ను శిక్షిస్తారని భయపడుతున్నారు. నేను మరణానికి సిద్ధపడినోడి కాళ్ళు చేతులు కట్టడం నాకెందుకు భయం? ఐ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్, వై షుడ్ ఐ కేర్ ఫర్ ద బ్యాడ్? నేను మరణానికి సిద్ధపడిన వాడిని, దెబ్బలకి ఎందుకు భయపడతానమ్మా? ఏలియా అమ్మోయ్ వచ్చేస్తుంది, అమ్మోయ్ చంపేస్తుంది, అమ్మోయ్. ఎందుకని? యేసు ప్రభు మరణానికి ముందు మరణం అందరినీ భయపెట్టింది ఎందుకో తెలుసా? అది కోర్లో త్రాచుపాము. యేసు ప్రభు మరణించిన తర్వాత మరణం ఎవరిని భయపెట్టలేకపోయింది ఎందుకో తెలుసా? అది కోరలు పీకేసిన త్రాచుపాము. అందుకని యేసు ప్రభు మరణించే ముందు నువ్వు కూడా యేసుతో ఉన్నవాడువేనా అని పేతురుని అడిగితే పేతురు 3 బొంకాడు. కానీ అదే పేతురు యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై మరణాన్ని జయించిన తర్వాత అదే పేతురుని
అదే పేతుర్ని నిన్ను సిలువు వేసి చంపేస్తాను భయపెట్టినప్పుడు, భయపెట్టడం కాదు నిజంగా చంపేస్తాం అన్నప్పుడు పేతురు ఏమన్నాడు, సిలువు వేస్తారా, నా ప్రభువే సిలువు వేయబడ్డాడు, అంత గొప్ప ఆయనతో ఈక్వల్గా నన్ను చేయొద్దండి, నన్ను తలక్రిందులుగా సిలువు వేసి చంపండి, దేవునికి స్తోత్రం కలనుగాక. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం తెలుసు? ఎందుకంటే ఆ మరణము నన్ను పాతాళంలో బంధించలేదు. యేసు ప్రభు మరణించక ముందు ఎటువంటి వాడినైనా మరణం ఏం చేసింది, పాతాళంలో బంధించి ఉంచింది. యేసు ప్రభు మరణించి మూడో రోజున లేచే ముందు ఆ మధ్య టైంలో చేసిన పని ఏంటంటే, ఆ పాతాళం యొక్క శక్తి నుంచి దేవుడు పరిశుద్ధుల ఆత్మలను తీసుకెళ్ళి మూడో ఆకాశంలో పరిశుద్ధుల స్థలంలో పెట్టాడు. డెత్ అండ్ సాటన్ హ్యాస్ నో మోర్ రైట్ అండ్ పవర్ ఓవర్ ద సేవ్డ్ సోల్స్. రక్షింపబడిన ఆత్మల మీద ఇంకా సాతానుడికి మరణానికి అధికారం లేదు. ఇప్పుడు పరిశుద్ధుడు దేవుని బిడ్డ మరణించాడు అంటే అతనికి ఆశీర్వాదం, అతనికి సంతోషం, అతడు హీస్ వెల్ ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్. దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, ఎలాగున్నావు నీ జీవితం, హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఫిజికల్ డెత్ ఎప్పుడవుతో తర్వాత ముందు, వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఆత్మీయంగా జీవిస్తున్నావా, ఆత్మీయంగా మరణిస్తున్నావా? నువ్వు పేరుకు బ్రతుకుతున్నావు కానీ నువ్వు నా దృష్టికి మృతుడువే. ఎవరి గురించి అంటున్నాడు, సార్దీస్లో ఉన్న సంఘం గురించి దేవుడు అంటున్నాడు, నువ్వు పేరుకి జీవించుచున్నావు కానీ నా దృష్టికి మృతుడువే, పేరుకి క్రైస్తవుడు కానీ నా దృష్టికి అన్యుడువే, పేరుకి చర్చ్ మెంబరువే కానీ నా దృష్టికి యు ఆర్ జస్ట్ ఎ చర్చియన్ బట్ నాట్ క్రిస్టియన్ అంటున్నాడు దేవుడు. నువ్వు చర్చియనివే, నీ జీవితకాలం అంతా అలాగే చచ్చిపోతున్నావు, క్రిస్టియన్కి ఎప్పుడవుతావు, క్రీస్తుని వెంబడించే వాడికి ఎప్పుడవుతావు అని దేవుడు చెప్తున్నాడు. పాపులైన మనుషులే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితుని పట్ల అంత ప్రేమగా ఉంటే, మన కొరకు చచ్చిపోయిన మన ప్రాణ స్నేహితుడైన యేసుప్రభు ఇంకెంత నమ్మకంగా ఉంటాడు. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అద్భుతమైన మాట అంటాడు, ఒకప్పుడు నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు, వారు దినమెల్లా దయారులై అప్పులిచ్చుచుందరు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 25-26 వచనాలు. ఒకప్పుడు నేను చిన్నవాడిని, ఇప్పుడు ముసలోండి అయిపోయాను అంటే నా లైఫ్ స్పాన్ అంతట్లో, నా జీవితకాలం అంతట్లో నేను చేసిన రీసెర్చ్లో నాకు అర్థమైంది ఏంటో తెలుసా, దేవుని మీద నమ్మకంగా ఉన్న వారు చచ్చిపోయినా వారి పిల్లల్ని దేవుడు విడిచిపెట్టాడు. ఒక దైవ సేవకుడు చచ్చిపోయాడు, తన భార్య విధవరాలయ్యి ఇద్దరు పిల్లలతో అప్పులైపోయినప్పుడు ఆమె దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు, ఎలీషాని పంపి అప్పులు తీర్చడమే కాదు వారిని సమృద్ధిలో నడిపించాడు. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు నేను ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ప్రభుకి నమ్మకంగా చచ్చిపోతే నువ్వు నీ పిల్లల గురించి నీ భార్య గురించి ఆలోచించవలసిన పని లేదు. నీ ప్రభువు నిన్ను నీ పిల్లల్ని నీ బిడ్డల్ని కుటుంబాన్ని విడిచిపెట్టడు, నువ్వున్నప్పుడు కన్నా ఇంకా బాగా చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ తలపులను మీ హృదయములను కాయునుగాక. డైవర్ట్ అయిపోద్దు, బ్యాక్ స్లైడ్ అవ్వద్దు ఫేత్లో. ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్తాం. పరిశుద్ధాత్ముడు మనలను పునరుద్ధాన శక్తి విశ్వాస నిరీక్షణలో బలపరిచి స్థిరపరిచి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ వాక్యముతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యము మా అందరి లైఫ్లోనైనా నీకింకనూ దగ్గర అవుటకును, నీకు బహుప్రీతికరంగా జీవించుటకును, నీ వాక్యానుసారంగా నడుచుటకును, అయ్యా మరణం అనే మా కడపటి శత్రువునకు మేము కంగారు పడిపోకుండా, కృంగిపోకుండా ధైర్యంగా నీ వైపు చూచుటకును సహాయం చేయి. వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని వినడం సులువే, బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ లైఫ్లో మరణాన్ని ఎదుర్కోవడం ఎంతో దుఃఖకరము. కనుక ప్రభువా, నువ్విచ్చే ఆయుషంతయు మేము అనుభవించుటకు నీకు ప్రీతికరమైన జీవితమే దయచేయండి. మా మరణము ఏ విధంగా ఉంటే నీకు మహిమార్థము, నీకు ప్రీతికరమో అట్టి విధమైన మరణాలే మాకు దయచేయండి. మీ తగిన సమయంలోనే అన్నీ నీకు ప్రీతికరంగా నీకే యేసయ్యా మహిమార్థంగా మాకు దీవెనకరంగా మమ్మల్ని నడిపించండి. ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా కృంగిపోకుండా అయ్యా మా విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు అయిన
యేసయ్య నిన్నే చూస్తూ ముందుకెళ్లే భాగ్యం దయచేయండి, ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. మరణం, ఒక వ్యక్తి మరణించాడంటే సాతానుడు అబద్ధికుడు, నువ్వు చావవే చావు అని చెప్పిన సాతానుడు అబద్ధికుడు, నువ్వు నిశ్చయంగా చచ్చదు అని చెప్పిన నా దేవుడు నిజమైన దేవుడని మేమింకను నీ విశ్వాసంలో బలపడే భాగ్యం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని అభిషేకించి యేసు నామ మహిమార్థంగా మమ్మలను ఈ లోకములో నీవిచ్చు ఆశకాలం అంతయు జీవింపచేయమని యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్.